హాయ్ అండి, నేను మీ రేవతి. ఆహా ఏమి రుచి వంటలకు స్వాగతం. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్, బాగున్నారా? ఈరోజు నేర్చుకోబోయే రెసిపీ విలేజ్ స్టైల్ చేపల పులుసు. విలేజ్ స్టైల్ చేపల పులుసు ఎలా చేసుకోవాలి, సింపుల్గా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈరోజు మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాం. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గో టు ద వీడియో. ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. ఇంకా లేట్ ఎందుకు, లెట్స్ గో టు ద వీడియో. ముందుగా ఒక క్లీన్ బౌల్లో ఒక కిలో చేపలు అనేవి తీసుకొని ఇలా క్లీన్గా శుభ్రం చేసుకొని ఇలా పెట్టుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మనం ముక్కలు అనేవి కొట్టించుకొని బయట కొట్టించుకొని తెచ్చుకున్నాం. ఇక్కడ నేను బయట కొట్టించుకొని తీసుకొచ్చాను. ఇలా ఈ విధంగా మీరు ముక్కలుగా కట్ చేసుకొని ఇందులోకి మ్యారినేట్ చేసుకోవాలి. ఒక 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఆఫ్ టర్మరిక్ పౌడర్ పసుపు అనేది యాడ్ చేసుకోండి. ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం అనేది యాడ్ చేసుకోండి. రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుని ఇలా బాగా మ్యారినేట్ అనేది చేసుకోండి. చేతితో కలుపు పెట్టుకోండి. చూసారు కదా, నేను చూపించే విధంగా బాగా కలుపు పెట్టుకోవాలి. ఈ విధంగా బాగా కలుపు పెట్టుకొని పక్కనే ఒక గిన్నెలో ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అని తీసుకొని అందులోకి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేసుకోండి. మనం ఎంత పులుసు కావాలంటే అంత. ఇక్కడ నేను 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అని చేశాను. ఇందులో ముందుగా స్టవ్ అనేది వెలిగించుకొని ప్యాన్ అనేది పెట్టుకోండి. ప్యాన్ అనేది బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి తగినంత నూనె అనేది యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అనేది యాడ్ చేశాను. ఇందులోకి జీలకర్ర ఫస్ట్ యాడ్ చేసుకొని అందులోకి పచ్చిమిర్చి యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, నేను చూపించే విధంగా బాగా ఫ్రై అనేది చేసుకోండి. ఇలా ఫ్రై అనేది అందులోకి ఒక 3 మీడియం సైజ్ ఆనియన్స్ అనేవి ఇలా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. బాగా ఈ ఆనియన్స్ అనేవి ఫ్రై అవ్వాలి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత అందులోకి కర్రీ లీవ్స్, కరివేపాకు, అందులోకి 6 వెల్లుల్లి రవ్వలు యాడ్ చేసుకొని మూత పెట్టుకోవాలి. ఇవి బాగా మగ్గనివ్వాలి. చూసారు కదా, ఈ విధంగా బాగా మగ్గాలి. ఉల్లిపాయలు ఇవన్నీ కూడా బాగా మగ్గనివ్వాలి. ఈ ఆనియన్స్ అనేవి కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు మగ్గనివ్వాలి. అందులోకి ఒక 2 మీడియం సైజ్ టమాటాలు అనేవి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఈ విధంగా చూసారు కదా, నేను చూపించే విధంగా ఇలా టమాటాలు అనేవి యాడ్ చేసుకొని బాగా ఫ్రై అనేది చేసుకొని మూత అనేది పెట్టుకొని ఒక 5 మినిట్స్ అనేది మగ్గనివ్వాలి. ఒక 5 మినిట్స్ తర్వాత ఆ పక్కనే పెట్టుకున్న ఈ చింతపండు పులుసు అనేది ఇప్పుడు మనం పక్కన పెట్టుకోండి. ఇప్పుడు చూసారు కదా, బాగా ఫ్రై అయిన ఆనియన్స్, టమాటా కూడా. ఇందులోకి చేప ముక్కలని ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోండి. చెదరనివ్వకుండా చూసారు కదా, నేను చూపించే విధంగా గరిటతో ఇలా బాగా కలుపుకోవాలి. కిందకి పైకి ఒక సైడ్ నుంచి బాగా కలుపుకోండి, ముక్కలని చెదరనివ్వకుండా. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం పక్కనే తీసుకున్న ఈ చింతపండు పులుసు అనేది ఇందులోకి యాడ్ చేసుకోవాలి. చింతపండు పులుసు యాడ్ చేసుకొని చూసారు కదా, నేను చూపించే విధంగా ఇలాగ మనము బాగా కలుపుకోవాలి. ముక్కలు అనేవి చెదరనివ్వకుండా ఈ విధంగా కలుపుకోండి. బాగా ఇలా బాగా కలుపు పెట్టుకొని చూసారు కదా, మనకి ఇలా కొద్దిగా ఇందులోకి ధనియాల పొడి అనేది యాడ్ చేసుకోండి. నేను ఏ విధమైన గరం మసాలా యూజ్ చేయట్లేదు. ఇక్కడ ఒక కొద్దిగా 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియాల పొడి అనేది యాడ్ చేస్తున్నాను. ఇందులోకి కొత్తిమీర అనేది యాడ్ చేస్తున్నాను. ఈ ఫ్లేవర్ అనేది బాగుంటుంది. కొత్తిమీర యాడ్ చేసి చూసారు కదా, ఈ ఏ విధంగా మనకి ఆయిల్ అనేది పైకి కొద్దిగా లైట్ లైట్గా మనకి తేలుతుంది. ఇంకా కాసేపు మగ్గనివ్వాలి. ఒక చూసారు కదా, ఒక 10 మినిట్స్ వరకు ఇలా మగ్గనివ్వాలి. చూసారు కదా, మనకి ఆయిల్ అనేది పైకి తేలుతుంది. ఈ చేపల పులుసు అనేది అవ్వడానికి మినిమం ఒక 20 మినిట్స్ అనేది పడుతుంది ఈ ప్రాసెస్ అనేది. మనకి చేపల పులుసు అనేది ఎక్కువగా కూడా మగ్గనివ్వకూడదు, ఎందుకంటే చేపలు అనేవి చెదిరిపోయే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మనం నెమ్మదిగా చిన్న సిమ్లోనే ఈ ప్రాసెస్ మొత్తం చేసుకొని పులుసు అనేది ఎక్కువగా కావాలనుకుంటే కొద్దిగా ఎక్కువగానే మనం ఇలా నీరు అనేది ఇంకా ఇవ్వకుండా చూసుకోవచ్చు. కాదు అనుకుంటే ఇంకొంతసేపు బాగా మగ్గనిస్తే ఇంకా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, ఫైనల్గా మనకి ఒక 15-20 మినిట్స్ తర్వాత మనకి చేపల పులుసు అనేది బాగా చూసారా బాగా ఉడికింది, పైకి బాగా ఉడుకుతుంది. ఇందులోకి కొద్దిగా ఫిష్ మసాలా అనేది యాడ్ చేసుకోండి. ఫైనల్గా ఫిష్ మసాలా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మనకి బాగా కలుపుకుంటే చూసారు కదా, ఈ విధంగా కలుపుకోండి. ఇలా విధంగా ముక్కలు అనేవి చెదరకుండా బాగా గరిటతో కలుపుకోవాలి. ఈ చేప పులుసుకి మెయిన్ ప్రాసెస్ అదే, మనం గరిటతో బాగా మొత్తం కలపకుండా ఇలా పక్క నుంచి కలుపుకుంటే చేపలు అనేవి చెదరకుండా బాగా వస్తాయి. ఈ విధంగా ట్రై చేయండి. విలేజ్ స్టైల్ చేపల పులుసు అనేది చాలా బాగుంటుంది. ఈ చేపల పులుసు ఇప్పుడు తినే కన్నా మరుసటి రోజు తింటే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. చూసారు కదా, ఈ విధంగా సాల్ట్ అనేది సరిపోయిందో లేదని చూస్తున్నాను. కొద్దిగా నేను 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ అనేది ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ఇక్కడ మీరు కూడా టేస్ట్ చూసి సాల్ట్ సరిపోతే కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. ఉప్పు
తగినంత యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి బాగా కలుపుకుంటే చూసారు కదా ఇలా మన దగ్గరికి అయిపోయింది చేపల పులుసు అనేది. ఇప్పుడు నేను ఫైనల్గా కొత్తిమీర చల్లుకొని దించేసుకుంటున్నాను. స్టవ్ అనేది ఆఫ్ చేసుకుంటున్నాను. ఎంతో టేస్టీ అయిన విలేజ్ స్టైల్ చేపల పులుసు అనేది రెడీ. చూసారు కదా ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో నాతో తప్పకుండా షేర్ చేసేయండి. మరిన్ని మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. ముందుగా ఇప్పుడు నేను ఒక బౌల్లోకి ఒక చేప అనేది సర్వ్ చేసి చూపిస్తున్నాను. చూడండి ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన విలేజ్ స్టైల్ చేపల పులుసు రెడీ. మీకు కనుక ఈ రెసిపీ కనుక నచ్చితే మీరు కూడా కంపల్సరీగా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసేయండి. మరిన్ని మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.